సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో నేడు టీఆర్ఎస్కే వి ఆటో యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ కి ప్రభుత్వం కల్పించిన 5 లక్షల ప్రమాద బీమా దేవుడిచ్చిన వరం లాంటిదని వారు తెలియజేశారు. ఆటో డ్రైవర్స్ కు ఐడి కార్డు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షుడు ఆగం భాస్కర్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం బీమా కల్పించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, మా కుటుంబానికి ఈ పథకం ఎంతో మేలు జరుగుతుందని, కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి మేము బాసడగా ఉంటామని ఆటో కార్మికులు అందరూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు వెంకటేష్, స్థానిక సర్పంచ్ అంజనేయులు, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ సత్తయ్య, మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ప్రశాంత్, రామప్ప మరియు సభ్యులు రాజు, లక్ష్మీనారాయణ, కొత్తపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆగం మల్లేష్, ఉపాధ్యక్షుడు ఆగం భాస్కర్, ప్రధాన కార్యదర్శి కుమ్మరి శివరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నె ఆంజనేయులు, కోశాధికారి కొక్కొండ రవి, కోశాధికారి నరసింహులు, అడ్వైజర్ చింతల తిరుపతి, చింతల విష్ణువర్ధన్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. రైట్ అందుకని సర్పంచ్ వచ్చిండు అన్నదం చేయాలి, అన్నదం అందరితో చేయాలని నన్ను దీపో దీపోవా అన్న ఫోటోనాట దీ ఒకసారి అన్న అందరి ఫోటోలు దించండి ఆయన ఆయన డ్రైవర్ల సమస్యలు కింద చాలా ఉంటాయి. దాన్ని మీ పెద్దలందరికీ మీ దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరించే దిశగా మీరు మాకు సహకరించాలని నేను కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను గ్రామ ఉప సర్పంచ్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నట్టుగా వస్తాము. టీవీఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి గారికి మరియు అన్న ప్రభాకర్ రెడ్డి గారికి, సర్పంచ్ అంజనేయ గారికి, ఎంపీటీసీ సత్య మంజుల గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆటో యూనియన్ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. దీనిలో అందరి సహకారం అందరితో ముందుకు జరగడం జరిగింది. అదేవిధంగా అన్న గోవర్ధన్ రెడ్డి గారు మరియు ప్రభాకర్ అన్న గారు కూడా ఎటువంటి సబ్సిడీ ఆటోలు ఉన్నా వీళ్ళ ఈ ఆటో యూనియన్కి సహాయ సహకారాలు అందించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఉంది ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ యూనియన్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. ఆటో యూనియన్ బాగా పనిచేసుకొని విజయ్ కుమార్ గారికి, శ్రీయన్న గారికి, వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ మన టీఆర్ఎస్ టీవీ మనకు ఎంతో బలంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు విస్తరించి అనేక కార్యక్రమాల్లో విజయప్రదంగా ముందుకు సాగుతూ ఉంది. మనం మరి ముఖ్యంగా చాలా ముందుందే కాన్కుంటలో మొదలుకొని కొత్తపల్లిలో రెండవసారి మన కాన్స్టిట్యూన్సీలో ఇది విజయవంతంగా చేసుకోవడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. అయితే ఇంతకుముందు గతంలో కార్మిక సంఘాల నుంచి ఎన్నో ఉద్యమాలు రోడ్ల మీద టెంట్లేసుకొని ఎన్నో రోజులు దీక్షలు చేసేవాళ్ళు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను మనం ఎన్నో చూసాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు ఏం లేవు అంటే కారణం కేవలం తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం. తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని సంఘాలు మరి తెలంగాణ ఉద్యమానికే కాకుండా
కార్మికుల సమస్యల కోసం కూడా అనేక సంఘాలు, మరి సిఐక్యూ వాళ్ళు అన్ని ఎన్నో రకాల ఎన్నో సంఘాలు పనిచేస్తూ మరి చేసినాయి, కానీ ఎక్కడ కూడా వాళ్ళకు రిజల్ట్ రాలేదు. కానీ కేసీఆర్ గారు ఉద్యమ సమయంలోనే ఆయన పెద్దలు మరి మనకు తెలంగాణ ఉద్యమంలోనే చెప్పడం జరిగింది, తెలంగాణ తొందరలోనే వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే మనము ఎన్నో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పిండ్రు. అట్లాగే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలతో కూడా మరి మనము పుట్టిన బిడ్డ నుంచి కేసీఆర్ కిట్ నుంచి మరి పండు ముసలి వరకు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మరి సంక్షేమ పథకాల ద్వారా మనము ఎన్నో చూస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ఈ విఆర్ ఏం కావచ్చు, మరి అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, హోమ్ గార్డులు కావచ్చు, అన్ని రకాల వాళ్ళందరూ కూడా కార్మికుల కిందకే వస్తారు. ఇప్పుడు అంతెందుకు హోమ్ గార్డులకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిజంగా కేసీఆర్ కి మరొకసారి అభినందన తెలియజేస్తున్నా. ఇంకా కార్మికుల కోసం ఎవరు పట్టించుకోవడం లేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పెట్టింది, దీని కాస్ట్ ఎంత? 150 రూపాయల 200 రూపాయలు 2 సంవత్సరాలకోసారి స్టిక్కర్ తోటి 250, 250 రూపాయలు. ఎన్నో పోతే ఎన్నో వస్తాయి, కానీ 2 సంవత్సరాలకోసారి మీరు రెన్యువల్ చేసుకోరు అంటే మనం కీడేంచి మేలేంచాలి, వాస్తవం కదా. కాబట్టి ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఈ ప్రభుత్వం ఆలోచించి ఆటో యూనియన్లకు ఆటో డ్రైవర్లకి ఒక పథకం ఉండాలని చెప్పి ఇవ్వాలంటే రైతు పథకం వచ్చింది, రైతు బీమా వచ్చింది. రైతులకు కూడా బీమా ఎట్లొచ్చిందో ఆటో యూనియన్లకు కూడా ఈ పథకం. కాబట్టి ఇవన్నీ మీరందరూ ఎక్కడైతే ఉన్నారో ఆటోలో అందరూ టీఆర్ఎస్ కేవీలో జాయిన్ అయి ఈ పథకాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం మీ అందరు డ్రైవర్లకు ఉందని చెప్పి మనం చేస్తాము. ఇంకోటి ముఖ్యంగా మీకు అందరు చెప్తున్న ఆటోలకు చాలా మందికి బండ్లకి ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్నారు, దయచేసి బాగా గమనించాలి ప్రభాకర్ అన్న మనం ఇళ్ళ మీద. ఎందుకంటే పోత పోత ఎవడో వచ్చి కూతుకుంటాడు, కూతుకున్న తర్వాత ఏమైనా ప్రమాదం అయిందనుకో ఆటో ఇన్సూరెన్స్ లేదంటారు, అది 1300, 2000, 2500 ఏమైనా పోయిందా అనుకో మనిషి, దానికి 10 లక్షలు 20 లక్షలు వసూలు చేస్తాడు. మరి 20 లక్షలు చేసే కెపాసిటీ ఆటో ఏం తెచ్చుకుంటాడు, తెచ్చుకుంటారా? తెచ్చుకోం. కాబట్టి మీరు కూడా ప్రత్యేకంగా 15 రోజుల ముందే ఆ ఇన్సూరెన్స్ అయిపోయినా బిజినెస్ అయిపోయినా ముందు చేపించుకోవచ్చు. ఎవరైనా వచ్చి ప్రమాదం అనామాత వచ్చి కొట్టుకొని 4 చచ్చిపోయినా అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఫిట్నెస్ ఉందనుకోండి, అయ్యా మనం ఏం చేస్తాం, నువ్వు వచ్చి తాగి వచ్చి నా మీద పడ్డావు, అప్పుడు ఏమంటావు, నీకు బండికి ఇన్సూరెన్స్ లేకపోతే నీ మీద కేసు అవుతుంది. నీ మీద అన్ని ఉన్నాయనుకో, అవతలలో వచ్చి 4 కుదుకో 4 చచ్చిపోయినా ఇన్సూరెన్స్ పాస్ అవుతుంది. అంటే మనం సందర్భం చెప్తున్నాం నీకు, ఇట్లాంటి సందర్భాలు జరిగినాయి. కాబట్టి 9000 10000 ఖర్చు పడి రేపు చేసుకుంటే అయితే ఈ 9000 ఎందుకు కట్టాలి అని అనుకుంటే మనకు ప్రమాదం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎస్ఐ గారు కూడా చెప్తున్నాం, మళ్ళీ కూడా చెప్పేసాయి ఈ ఏరియాలో క్యాంప్ పెట్టమంట, ఏమని అన్ని చెక్ చేయమంట. నేను ఫిక్స్ చూస్తున్నాను మీ మంచి కోసమే, మీ మంచి కోసమే చెప్తున్నా. మీరు ఇంకోటి ఇప్పుడు ప్యాసింజర్ ఎక్కుతూ 1 రూపాయి ఎక్కువ తీసుకోరు, నష్టం లేదు. మీ వర్కౌట్ కానప్పుడు 1 రూపాయి ఎక్కువ తీసుకోరు, కానీ మనం ఉన్నట్టు పేపర్లో అయితే అని ఉండాలా లేదా ఉండాలా? కాబట్టి మీకు ఎందుకంటే అన్న వచ్చి ఎస్ఐని పెడతా అంటుండే మీ మంచి కోసమే. ఇప్పుడు లైసెన్స్ లేని వాళ్ళు మళ్ళీ నడుపుతున్నారు, లైసెన్స్ ఉండి మీకు 1 రూపాయి ఎక్కువ తీసుకోరు, మంచి సేవ చేయండి, మంచి కార్యక్రమం చేయండి. కాబట్టి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతులకు విషయం చూస్తే రైతు బీమా చేసింది, రైతులకు రుణమాఫీ చేసింది, ఇప్పుడు రైతులకు ఎకరానికి 10000 ఇవ్వటే, ఇప్పుడు రేపు ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచిన పోయి 2016 రూపాయలు అవుతుంది, అవుతుందా? 4 కిలోల బియ్యం నుంచి 6 కిలోల బియ్యం తీసుకోబడుతుంది. ఇప్పుడు ఆటో ఆటోలలో కూడా ఎస్సీలు ఎస్సీలకు అయితే 50% సబ్సిడీ ఉన్నది. ఫస్ట్ ఎస్సీలు ఎస్సీలు అప్లికేషన్ పెట్టుకోరు అన్న, మేము తిరుగుతాం, సబ్సిడీ ఉన్నది. ఏమున్నది? డిఎస్సీల అంటే గవర్నమెంట్ నుంచి ఏమో సపరేట్ స్కీమ్ మీకు ఇలా, ఇదేమో డిఎస్సీల మీరు ఆటో తెచ్చుకున్నా కార్ తెచ్చుకున్నా మీకు ఎస్సీ ఎస్టీలకు 50% సబ్సిడీ ఉన్నది. మేము ఇప్పిస్తాం ఎవరికి, అరువులైన అందరికీ, ఊర్లో 10 మంది ఉన్నది. మీరు కారు తెచ్చుకుంటామన్నారు అనుకోండి, 10 ఫస్ట్ తెచ్చుకోవాలి, తెచ్చుకున్నాక అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో 50% మీకు రిటర్నబుల్ వస్తుంది. ఇక తెలంగాణ గవర్నమెంట్ పరంగా 70% సబ్సిడీ వస్తుంది. ఇందాక ప్రభాకర్ అన్నట్టు అందరికి 15 మందికి మేము ఇవ్వలేము. నేను చెప్పిన స్కీమ్ ఏమో ఎంతమందికి అని ఇవ్వచ్చు, అన్న చెప్పిన స్కీమ్ ఏమో 4 ఊరికి 4 అనుకో, ఎవరైతే గరీబులు ఉంటారో ఫస్ట్ వాళ్ళకి ఇద్దాం, ఇద్దామా? మీరంతా మీ అందరూ ఓర్పు ఉండాలి, ఉండాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ఈ పల్లెటూరులో అయినా మొన్న ఎలక్షన్లలో మంచి మెజార్టీ ఇచ్చారు,
మన ఏకగ్రహంగా ఎన్నుకున్నారు. ఇదే ఆయన ఆటో యూనియన్ పెట్టిరు. ఇంకా ఐక్యత ఉండాలి. రేపు వచ్చే ఎంపీడీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ మంచి పనిచేస్తున్నది. ఇందాక ఇద్దరం కార్ల కోసం సర్కుడు వస్తున్నా ఈ పెద్ద రూమ్ పెట్టాలని అక్కడ ఎంపీ రికార్డ్ అయ్యింది. ఆరంభిలా రికార్డ్ అయింది. ఇది పెద్ద రోడ్ అవుతుంది. ఇదొకటి